స్పేస్ అనే టాపిక్ లో భాగంగా ఈరోజు మనం ఇటీవలి కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో నూతనంగా నెలకొల్పినటువంటి కొన్ని ముఖ్యమైన కేంద్రాలు మరియు సంస్థల గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. నేను ఆల్రెడీ గత క్లాసులోనే ఇస్రోకి సంబంధించిన కేంద్రాలు మరియు సంస్థల గురించి చాలా డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఇటీవలి కాలంలో అనగా రీసెంట్గా నెలకొల్పినటువంటి ముఖ్యమైన కేంద్రాలు మరియు సంస్థల గురించి మాత్రమే డిస్కషన్ చేయబోతున్నామండి. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటినని అంటే HSFC. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బెంగళూరు నగరంలో. మరి HSFC అనేటువంటి ఈ కేంద్రం యొక్క పూర్తి పేరు ఏంటంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ తెలుగులో చెప్పాలి అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర కేంద్రం. ఇంగ్లీష్ ను చూస్తూ తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మానవ సహిత అంతరిక్ష యాత్ర కేంద్రం. మరి ఈ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 2019లో. మరి ఈ కేంద్రాన్ని అధికారికంగా అనగా అఫీషియల్గా ఏ రోజు ప్రారంభించారు అంటే 2019 జనవరి 30. అసలు ఈ కేంద్రాన్ని ఇస్రో ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే భవిష్యత్తులో మన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి ఒక ప్రయోగం కోసం. మరి ఆ ప్రయోగం పేరు ఏంటినని అంటే గగన్యాన్. నేను ఆల్రెడీ గతంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రోబో అనే టాపిక్లో గగన్యాన్ అనేటువంటి ఈ ప్రయోగానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెరిఫై చేసేటువంటి ప్రయత్నం చేయండి. అసలు గగన్యాన్ అనేది ఏంటినా మన భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. మన భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. అందుకే దీనికి సంబంధించిన కేంద్రానికి ఏమనే పేరు పెట్టామండి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో చేపట్టబోతున్నటువంటి గగన్యాన్ అనేటువంటి ప్రయోగం యొక్క బాధ్యతను అనగా రెస్పాన్సిబిలిటీని ఏ కేంద్రానికి అప్పగించింది అంటే HSFC అనే కేంద్రానికి అప్పగించింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే గగన్యాన్ అనేటువంటి ప్రయోగానికి సంబంధించి ఇప్పుడు నోడల్ ఏజెన్సీ అనగా రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ ఏంటినా అంటే HSFC. ఇక్కడ మీ అందరికీ గగన్యాన్ అనగానే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు గుర్తుకు రావాలి. మరి ఆ ఇద్దరిలో ఫస్ట్ పర్సన్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. సెకండ్ పర్సన్ ఆర్ హట్టన్. మళ్ళీ ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలియాలి. ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ ఎవరన్నా అంటే HSFC అనేటువంటి కేంద్రం యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ లేదా తొలి డైరెక్టర్. మరి ఆర్ హట్టన్ అనేటువంటి ఈ మహానుభావుడు ఎవరన్నా అంటే గగన్యాన్ ప్రాజెక్టు డైరెక్టర్. క్లారిటీ తెచ్చుకోండి నాన్న. ఓవరాల్గా గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి లేదా ప్రయోగానికి సంబంధించి డైరెక్టర్ ఎవరన్నారు అంటే ఆర్ హట్టన్. కానీ ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసినటువంటి HSFC అనేటువంటి కేంద్రం యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ లేదా తొలి డైరెక్టర్ ఎవరన్నారు అంటే ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. ఈ ఇద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలు. నేను ఉన్నికృష్ణన్ అంటుంటే మీ అందరికీ ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక ఇండియన్ సోల్జర్ అనగా ఒక భారత సైనికుడు గుర్తుకు రావాలి. మరి ఆ మహానుభావుడు ఎవరన్నాను అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినని అంటే ఈ మహానుభావుడి జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవల ఒక బయోపిక్ని అనగా ఒక సినిమాని నిర్మించడం జరిగింది. మరి ఆ సినిమా పేరు ఏంటినని అంటే మేజర్. సినిమా పేరు ఏంటినని అంటే మేజర్. మరి ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించారు అంటే శశికిరణ్. ఇతని పూర్తి పేరు ఏంటినని అంటే శశికిరణ్ టిక్కా లేదా శశికిరణ్ టిక్కా. టిక్కా అనొచ్చు లేదా టిక్కా అనొచ్చు. మరి ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క పాత్ర
పాత్రను పోషించినటువంటి తెలుగు నటుడు ఎవరంటే అడవి శేషు. అడవి శేషు మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మరి ఇంత మంచి సినిమాకి ఎవరు ప్రొడ్యూసర్గా పనిచేశారన్నారు అంటే ప్రముఖ సినీ నటుడు అయినటువంటి మహేష్ బాబు. ఇక నువ్వు లైఫ్లో మర్చిపోవద్దు నాన్న, మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించినటువంటి మేజర్ సినిమా అనగానే డైరెక్టర్ పేరు ఏంటండి శశి కిరణ్ టిక్క లేదా తిక్క, ప్రొడ్యూసర్ పేరు ఏంటండి మహేష్ బాబు. మరి ఈ సినిమాలో ఆ మహానుభావుడి పాత్ర పోషించినటువంటి నటుడు ఎవరన్నాను అంటే అడవి శేషు. మీ అందరికీ తెలియాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏంటినా అంటే ఈ డైరెక్టర్ మరియు ఈ యాక్టర్ ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ఒక సినిమా రావడం జరిగింది. ఆ సినిమా సంచలనాన్ని కూడా సృష్టించడం జరిగింది. ఆ సినిమా పేరు ఏంటినా అంటే గూఢచారి. గూఢచారి ఈ విధంగా గగన్యాన్ అనగానే ఎస్ ఉన్ని కృష్ణన్ నాయర్ గుర్తుకు రావాలి, మేజర్ మూవీ అనగానే మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం ఈ మహానుభావుడి గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయాల్సి ఉంది. ఈ మహానుభావుడు ఎక్కడ జన్మించాడు అంటే కేరళ రాష్ట్రంలోని కాళీకట్లో జన్మించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కోజీకోడ్గా పిలుస్తున్నారు. అయితే ఇతని కుటుంబం ఆ తర్వాతి కాలంలో ఎక్కడ స్థిరపడింది అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో. ఎందుకోసమంటే ఈ మహానుభావుడి యొక్క తండ్రి ఇస్రోలో ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. మరి ఇస్రోలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అంటే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సిటీలో వీరి కుటుంబం స్థిరపడాల్సి వచ్చింది. మరి ఆ సిటీ ఏంటినా అంటే బెంగళూరు. ఈ మహానుభావుడు ప్రారంభంలో ఇండియన్ ఆర్మీలో చేరిన తర్వాత అంటే భారత సైన్యంలో చేరిన తర్వాత కాలక్రమంలో ఎన్ఎస్జికి ఎంపిక కావడం జరిగింది. ఎన్ఎస్జి పూర్తి పేరు ఏంటినా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ లో నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కి ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది. ఆ నిక్ నేమ్ ఏంటినా బ్లాక్ క్యాట్స్. అసలు ఈ దళాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారండి? ఈ భారతదేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా మట్టుబెట్టేందుకై ప్రత్యేకంగా ఎన్ఎస్జి పేరుతో ఈ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇండియన్ ఆర్మీలో చేరినటువంటి ఈ మహానుభావుడు కాలక్రమంలో ఎన్ఎస్జికి సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ మహానుభావుడు అనుకోకుండా వీరమరణం పొందడం జరిగింది. ఎందుకోసం నాన్న అంటే మీ అందరికీ తెలుసండి, ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో టెర్రరిస్ట్ అటాక్ అనగానే ఉగ్రవాదుల దాడి అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటినా అంటే 2008 నవంబర్ 26 నాటి ముంబాయిపై ఉగ్రవాదుల దాడి. దాన్ని సింపుల్గా ఏమంటున్నాను అంటే 26/11 2008 ముంబాయిపై ఉగ్రవాదుల దాడి. ఇది చాలా దుశ్చర్య అండి. పాకిస్తాన్ దేశము భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా సర్వనాశనం చేసేటువంటి లక్ష్యంతో ఈ దాడి చేసింది. ఎందుకోసమండి? ముంబై అనేది మన భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి నాన్న, నేటి వరకు మన భారతదేశంలోని ఏ నగరంపై అత్యధిక సార్లు ఉగ్రవాదులు దాడి చేశారు అంటే ముంబై నగరంపై. ఎందుకోసమండి? భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూల కేంద్రంగా ఉన్నటువంటి ముంబై నగరంలో అలజడులు సృష్టించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ముంబై నగరానికి ఒక బ్యాడ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడం అనేది ఉగ్రవాదుల లక్ష్యం. ఆ విధంగా బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడం మూలంగా ఏమవుతుందండి? మన భారతదేశానికి రావాల్సినటువంటి విదేశీ పెట్టుబడులు అనగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అదే లక్ష్యంతో ఉగ్రవాదులు 2008 నవంబర్ 26 భారతదేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో దాడులు చేయడం జరిగింది. అందులో అత్యంత ప్రధానమైనది ఏంటినా అంటే తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంలో తాజ్ హోటల్లో ఉన్నటువంటి అతిథులను కాపాడటంతో పాటు అందులో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకై ఎన్ఎస్జి ఒక ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది. మరి ఆ ఆపరేషన్ పేరు ఏంటినా అంటే ఆపరేషన్ బ్లాక్ టోర్నడో. ఈ పేరు ఎందుకోసం పెట్టారో ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఈ ఆపరేషన్ ఎవరు నిర్వహించారు? ఎన్ఎస్జి. ఎన్ఎస్జి నిక్
నిక్ నేమ్ ఏమని చెప్పాను, బ్లాక్ క్యాట్స్, అందుకే ఇక్కడ బ్లాక్ అనే పదాన్ని ఉపయోగించారు. మరి టోర్నడో అనేది ఏంటి నానా? ఇస్ ఏ టైప్ ఆఫ్ సైక్లోన్. మీ అందరికీ తెలుసండి, తుఫాన్లలో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఒకదాన్ని సైక్లోన్ అంటాం, మరొకదాన్ని టోర్నడో అంటాం, మరొకదాన్ని టైఫూన్ అంటాం, మరొకదాన్ని హరికేన్ అంటాం. కానీ తుఫాన్లన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన తుఫాన్, ఏంటినా అంటే టోర్నడో. టోర్నడో కాబట్టి ఆ కోడ్ నేమ్ పెట్టడం జరిగింది. అంటే ఆపరేషన్ బ్లాక్ టోర్నడో యొక్క టార్గెట్ ఒకటే, తాజ్ హోటల్లో ఉన్నటువంటి అతిథులను కాపాడటంతో పాటు అందులో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టడం. మరి ఈ ఆపరేషన్లో ప్రాణాలకు తెగించి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాటి ఇండియన్ సోల్జర్ ఎవరినా అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన ఒక చిన్న క్లారిటీ ఏంటినా అంటే, ఈ ఆపరేషన్ యొక్క చిట్ట చివరి దశలో అంటే లాస్ట్ స్టేజ్లో తన తోటి సైనికుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో, ఒక్కడే ఒంటరిగా ముందుకు దూసుకెళ్లి వీరమరణం పొందినటువంటి ఆ మహానుభావుడు ఎవరినా అంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఇప్పుడు అటువంటి మహానుభావుడి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడ్డటువంటి సినిమా ఏంటినా అంటే మేజర్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినా అంటే, సినిమా హీరోలను ఇష్టపడండి, క్రీడాకారులను ఇష్టపడండి, కానీ మనం మన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరిని అంటే కేవలం సోల్జర్స్ని మాత్రమే. ఎందుకోసమండి? ఈ దేశం కోసం నిస్వార్థపూరితంగా సేవ చేసేటువంటి వారు ఎవరంటే సైనికులు మాత్రమే. కాబట్టి మనం ఖచ్చితంగా అటువంటి సైనికులను మాత్రమే ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడండి, కానీ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఓన్లీ సైనికులను మాత్రమే. మీ అందరికీ తెలియాల్సిన మరొక చిన్న క్లారిటీ ఏంటినా అంటే, 2008 నవంబర్ 26 ముంబైపై ఉగ్రవాదుల దాడి సందర్భంగా ఈ భారతదేశం మంచి ఆఫీసర్స్ను కూడా కోల్పోయింది. అందులో హేమంత్ కర్కరే అనే ఆఫీసర్ ఉన్నాడు, అశోక్ కాంటే అనే ఆఫీసర్ ఉన్నాడు, అంతేకాకుండా విజయ్ సలాస్కర్ అనేటువంటి ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాడండి. వీరందరితో పాటు మరొక మహానుభావుడు ఉన్నాడండి, అతని పేరు తుకారాం ఓంబ్లే. ఈ విధంగా 2008 నవంబర్ 26 నాటి ముంబైపై ఉగ్రవాదుల దాడి మూలంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణంతో పాటు అనేక మంది సైనికులు మరియు కొద్ది మంది పోలీసు ఆఫీసర్స్ కూడా వీరమరణం పొందడం జరిగింది. మరి ఆపరేషన్ బ్లాక్ టోర్నడోలో భాగంగా వీరమరణం పొందినటువంటి మేజర్ సందీప్ ఉన్నికృష్ణనికి నెక్స్ట్ ఇయర్ అనగా 2009లో అశోక చక్ర పురస్కారం దక్కడం జరిగింది. మీ అందరికి తెలుసండి, భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం ఏంటి? పరమవీర చక్ర. కానీ దానిని ఏ సందర్భాలలో ప్రదానం చేస్తారు? యుద్ధ సందర్భాలలో అనగా యుద్ధ సమయాలలో మాత్రమే ప్రదానం చేస్తారు. కానీ శాంతి సమయాలలో ప్రదానం చేసేటువంటి అత్యున్నత సైనిక పురస్కారం ఏంటి అంటే అశోక చక్ర. మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దండి, ఓవరాల్ గా చూస్తే అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర, కానీ దానిని యుద్ధ సమయాలలో మాత్రమే ప్రదానం చేస్తారు. కానీ శాంతి సమయాలలో మాత్రం దేశ అత్యున్నత సైనిక పురస్కారం ఏంటంటే అశోక చక్ర ఈ మహానుభావుడికి ఏ ఇయర్లో దక్కింది అంటే 2009. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామో ఆలోచించండి. ఇంత ఇన్ఫర్మేషన్ని కనెక్టివిటీ చేయడానికి కారకుడైనటువంటి ఆ శాస్త్రవేత్త పేరు ఏంటినా అంటే ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. ఇతని పేరు చెప్పగానే ఏ ప్రయోగం గుర్తుకు రావాలి? గగన్యాన్. ఏ కేంద్రం పేరు గుర్తుకు రావాలి? HSFC. ఇది నాన్న ఈ కేంద్రానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మరొక దాని గురించి డిస్కషన్ చేద్దామండి. దాని పేరు ఏంటి నాన్న అంటే NSIL. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బెంగళూరు నగరంలో. అసలు ఇది ఏంటి నాన్న అంటే ఇస్రోకి అనుబంధంగా పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక సంస్థ. మరి ఈ సంస్థ పూర్తి పేరు ఏంటి నాన్న అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీనిని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు అంటే కంపెనీల చట్టం 2013 క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2019 మార్చి 6. మరి దీనిని అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారు అంటే అదే 2019లో. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 2019 మే 23. ఇక్కడ మీ అందరికీ ఒక్కటే క్లారిటీ ఉండాలి అండి, ఇస్రోకి అనుబంధంగా ఒక సంస్థని ఏ చట్టం క్రింద ఏర్పాటు చేశారు? కంపెనీల చట్టం 2013 క్రింద ఏర్పాటు చేశారు.
చేశారు ఏ సంవత్సరంలో అంటే 2019లో. అసలు ఈ కంపెనీ లేదా ఈ సంస్థ అనేది ఏంటినా అంటే ఇస్రో యొక్క వాణిజ్య మరియు మార్కెటింగ్ విభాగం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఈజ్ ది కమర్షియల్ అండ్ మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ది ఇస్రో. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారనని అంటే భారత అంతరిక్ష ఉత్పత్తులకు మరియు సేవలకు మార్కెటింగ్ కల్పించేందుకై, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఇస్రో చేసినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోజనాలను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకై ప్రత్యేకంగా ఈ కంపెనీని నెలకొల్పడం జరిగింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇస్రో యొక్క వ్యాపార మరియు వాణిజ్య కార్యకలాపాలను చూసుకునేందుకై ప్రత్యేకంగా ఈ సంస్థని అనగా ఈ కంపెనీని నెలకొల్పడం జరిగింది. మరి ఈ సంస్థకి ప్రధానంగా రెండు బాధ్యతలను అప్పగించడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటినా అంటే పారిశ్రామికంగా పిఎస్ఎల్వి మరియు ఎస్ఎస్ఎల్వి అనే రాకెట్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిఎస్ఎల్వి యొక్క అబ్రివేషన్ ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎస్ఎల్వి యొక్క పూర్తి పేరు ఏంటినా అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మనం నెక్స్ట్ క్లాస్లో రాకెట్ల గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. మరి సెకండ్ వన్ ఏంటినా అంటే వినియోగదారుల కోసం ఉపగ్రహాలను నిర్మించాల్సి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చదువుకోండి నాన్న, రాకెట్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది మరియు ఉపగ్రహాలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటినా అంటే 2019లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ సంస్థ లేదా ఈ కంపెనీ తన మొట్టమొదటి ప్రయోగాన్ని ఇటీవల నిర్వహించింది. ఏ రోజు అంటే 2021 ఫిబ్రవరి 28న. మరి 2021 ఫిబ్రవరి 28న విజయవంతంగా ప్రయోగించినటువంటి ఆ రాకెట్ పేరు ఏంటినా అంటే పిఎస్ఎల్వి సి 51. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది అంటే 19 ఉపగ్రహాలను. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటినా అంటే ఈ ప్రయోగం అనేది పూర్తిగా వాణిజ్య ప్రయోగం అండి. ఈజ్ ఏ కమర్షియల్ లాంచ్. ఎందుకోసం అంటే ఈ 19 ఉపగ్రహాలలో ఒక్కటి కూడా మన ఇస్రోకి సంబంధించినది లేదు. జాగ్రత్త వినండి, ఈ 19 ఉపగ్రహాలలో ఒక్కటి కూడా ఇస్రో అనేటువంటి సంస్థకు సంబంధించినది లేదు. అందుకే ఈ ప్రయోగాన్ని మనం ఏమంటున్నాం నాన్న, పూర్తిగా వాణిజ్య ప్రయోగం అంటున్నామండి. ఈ 19 ఉపగ్రహాలలో కూడా ఒక్కటి మాత్రమే అత్యంత ప్రధానమైన ఉపగ్రహం ఉంది. ఆ ఉపగ్రహం కూడా బ్రెజిల్ దేశానికి చెందినది. మరి ఆ ఉపగ్రహం పేరు ఏంటినా అంటే అమెజానియా వన్. అమెజానియా అనగానే మీ అందరికీ ఏం గుర్తుకు రావాలి అండి, దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్నటువంటి అమెజాన్ అటవీ ప్రాంతం గుర్తుకు రావాలి. దాని ప్రత్యేకత ఏంటినా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాధార అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. ది లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వర్షాధార అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి అమెజాన్ అటవీ ప్రాంతము ఇటీవలి కాలంలో రెగ్యులర్గా కార్చిచ్చు మూలంగా దహనమైపోతుంది. అనగా ఈరోజు అమెజాన్ అటవీ ప్రాంతంలో అటవీ నిర్మూలన జరుగుతుంది. అటువంటి అటవీ నిర్మూలనని పర్యవేక్షించేందుకై బ్రెజిల్ దేశం నిర్మించినటువంటి ఒక ఉపగ్రహం పేరు ఏంటినా అంటే అమెజానియా 1. కానీ ఆ ఉపగ్రహాన్ని మన ఇస్రో ప్రయోగించింది. ఇస్రో తరపున ఎవరు ప్రయోగించారు అంటే ఇస్రోకు చెందినటువంటి వాణిజ్య మరియు మార్కెటింగ్ విభాగం అయినటువంటి NSIL అనేటువంటి సంస్థ ప్రయోగించింది. ఈ ప్రయోగం గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. మీ అందరికీ తెలియాల్సిన క్లారిటీ ఏంటండి, ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు? 19. ఆ 19ఇంటిలో కూడా ప్రధానమైన ఉపగ్రహాలు అనగా ప్రైమరీ శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటి మాత్రమే. ఆ ఒక్కటి కూడా బ్రెజిల్ దేశానికి చెందినది. దాని పేరు ఏంటినా అంటే అమెజానియా 1. అంటే మిగతా 18 ఉపగ్రహాలను మనం సింపుల్గా ఏమంటున్నాను అంటే సెకండరీ శాటిలైట్స్ అంటామండి. నథింగ్ బట్
ద్వితీయ ఉపగ్రహాలు అంటామండి. నేను ఇంత నీట్గా ఎందుకోసం ఎక్స్ప్లెనేషన్ చేశాను అంటే 2019లో ఏర్పాటు చేయబడ్డ ఎన్ఎస్ఐఎల్ యొక్క మొట్టమొదటి ప్రయోగం కాబట్టి. ఈ ప్రయోగం అనేది భారత అంతరిక్ష రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీని గురించి ఈ సంవత్సరం కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఒక్కటేనా, ఎప్పుడు కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అంటే మనం దానికి సంబంధించిన సమాచారం పైన క్లారిటీ తెచ్చుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, సంస్థను ఏర్పాటు చేసింది 2019లో, కానీ దాని తొలి ప్రయోగాన్ని నిర్వహించింది 2021లో, అది కూడా ఫిబ్రవరి నెల చిట్ట చివరి రోజున. అందుకే ఆన్సర్ ఏంటి, ఫిబ్రవరి 28. మరి ప్రయోగించిన రాకెట్ పేరు ఏంటి, PSLV C-51. ఇక్కడ మీ అందరికీ C-51 పైన క్లారిటీ ఉండాలి, ఈజీగా గుర్తుంటుంది. ఎందుకోసమండి, మన సంవత్సరం ఏంటినా 2021 కాబట్టి. ఇప్పుడు రాకెట్ ఏంటి, 51 ఇయర్ 21, రాకెట్ పేరు ఏంటినా అంటే 51. మొత్తం ఉపగ్రహాలు ఎన్ని, 19. అసలు ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు, 2019. ఇక్కడ ఉపగ్రహాలు ఎన్ని అంటే 19. ఏ విధంగానైనా గుర్తు పెట్టుకోవచ్చు. అమెజాన్ అనేటువంటి అటవీ ప్రాంతం గురించి నేను మీకు ఎన్విరాన్మెంట్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇది నాన్న ఎన్ఎస్ఐఎల్ సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మరో దాన్ని తీసుకుందామండి. దాని పేరు ఏంటి నాన్న అంటే ఇస్రో ఎస్ఎస్ఏ కంట్రోల్ సెంటర్. మరి దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పీన్యా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నేను మీకు ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పానండి, అసలు పీన్యా అనేది ఏంటి నాన్న, బెంగళూరు నగర శివార్లో ఉన్నటువంటి ఒక పారిశ్రామిక ప్రాంతం పేరే పీన్యా. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక కేంద్రం పేరు ఏంటినా అంటే ఇస్రో ఎస్ఎస్ఏ కంట్రోల్ సెంటర్. ఇందులో ఎస్ఎస్ఏ యొక్క అబ్రివేషన్ ఏంటినా అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ కేంద్రం పేరు ఏంటండి, ఇస్రో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్. మరి ఈ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2020 డిసెంబర్ 14. అసలు ఈ కేంద్రాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే ఇస్రో ఏదైనా ఒక ప్రయోగాన్ని నిర్వహించిన సమయంలో ఒకవేళ సంక్లిష్టమైన పరిస్థితులు గనక తలెత్తితే, అనగా క్రిటికల్ సిచ్యువేషన్స్ గనక ఎదురైతే, మరి అటువంటి పరిస్థితులలో ఇస్రో శాస్త్రవేత్తలు ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలపై ఇస్రో శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించేందుకై, అనగా అవేర్నెస్ కల్పించేందుకై ఇస్రో ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ కేంద్రానికి సంబంధించి మీ అందరికీ రెండు అంశాలపైన క్లారిటీ ఉండాలి అండి. అందులో ఫస్ట్ వన్ ఏంటినా అంటే బెంగళూరు నగరంలోని పీన్యాలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక కేంద్రం యొక్క క్యాంపస్ లో నూతనంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్త వినండి నాన్న, పీన్యాలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇస్రో కేంద్రం యొక్క క్యాంపస్ లోనే నూతనంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. మరి ఆల్రెడీ ఉన్నటువంటి ఆ కేంద్రం పేరు ఏంటినా అంటే ఇస్ట్రాక్. దీని గురించి నేను ఆల్రెడీ గత క్లాస్లోనే చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇస్ట్రాక్ యొక్క పూర్తి పేరు ఏంటినా, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఈ విధంగా ఈ కేంద్రం యొక్క క్యాంపస్ లోనే నూతనంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ వన్ ఏంటినా అంటే ఇస్రో ఇటీవల ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్టులో భాగంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. మరి ఆ ప్రాజెక్టు పేరు ఏంటినా అంటే నేత్ర. దీని అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి దాని అబ్రివేషన్ ఏంటినా అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఒక్కటేనా, ఏదైనా ఒక కొత్త సమాచారం గురించి నువ్వు చదువుకునేటప్పుడు అది నీకు ఈజీగా అర్థం కావాలి అంటే అందులో ఉండేటువంటి ప్రతి పదం యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. ఒక్కసారి చూడండి, స్పేస్ ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటండి, మన ఇస్రో అంతరిక్షంలో
స్పేస్లోకి ప్రయోగించే వాటిని సింపుల్గా ఏమంటామండి, స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటామండి. అది ఉపగ్రహం అయినా కావచ్చు, అంతరిక్ష నౌక అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇప్పుడు వాటిని ఏం చేయాల్సి ఉంటుంది, ట్రాకింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే వాటి జాడని గుర్తించాల్సి ఉంటుంది, అంతేకాకుండా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, అంటే విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించేటువంటి స్పేస్ ఆబ్జెక్ట్స్ని ట్రాకింగ్ చేయడంతో పాటు వాటిని అనాలిసిస్ చేసేందుకై ఇస్రో ఇటీవల ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్టు పేరు ఏంటినని అంటే నేత్ర. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ని నూతనంగా నెలకొల్పడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ నేత్ర నేత్ర అంటుంటే ఇంకా అనేకమైన అంశాలు గుర్తుకు రావాలి. ఎందుకోసమండి, నేత్ర పేరుతో మనకి ఒక మానవరహిత విమానం కూడా ఉంటుంది. అంతేకాదండి, నేత్ర పేరుతో ఒక అవాక్స్ రాడార్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాటన్నింటి గురించి నేను ఫర్దర్ క్లాసులలో చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. అసలు ఈ కేంద్రాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారో మీకు ఈజీగా అర్థం కావాలి అంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి, కొద్దిగా జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఆ ఎగ్జాంపుల్ ఏంటినని అంటే చంద్రయాన్ 2 అంతరిక్ష నౌక ప్రయోగం. మీ అందరికీ తెలుసండి, ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2019 జూలై 22 చంద్రయాన్ 2 అంతరిక్ష నౌకని విజయవంతంగా ప్రయోగించింది. మరి ఆ అంతరిక్ష నౌక ద్వారా మనం మొత్తం చంద్రుడి పైకి ఎన్నింటిని పంపించామండి, మూడింటిని. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ ఏంటినానా ఆర్బిటర్, సెకండ్ వన్ ఏంటినానా ల్యాండర్, ఆ ల్యాండర్ యొక్క పేరు ఏంటండి విక్రమ్ ల్యాండర్, థర్డ్ వన్ ఏంటినానా రోవర్, మరి ఆ రోవర్ పేరు ఏంటినానా ప్రజ్ఞాన్ రోవర్. మరి ఈ మూడింటిలో ఒక ఆర్బిటర్ మాత్రమే 2019 ఆగస్టు 20 చంద్రుడి కక్షలో విజయవంతంగా ప్రవేశించింది. కానీ 2019 సెప్టెంబర్ 7 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. విక్రమ్ ల్యాండర్ ఎప్పుడైతే చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టిందో చంద్రయాన్ 2 అనేటువంటి అంతరిక్ష నౌకతో మన ఇస్రో కమ్యూనికేషన్ని కోల్పోయింది, అనగా అనుసంధానతను కోల్పోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఏమనాలండి, అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి, అనగా క్రిటికల్ సిచ్యువేషన్. మరి ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అంశాలపై అవగాహన లేకపోవడం మూలంగా ఆ ప్రయోగ విషయంలో మనం ఫెయిల్యూర్ కావడం జరిగింది. అందుకే భవిష్యత్తులో ఏవైనా సంక్లిష్టమైన పరిస్థితులు కనుక తలెత్తితే మన ఇస్రో శాస్త్రవేత్తలు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిట్ట చివరికి విక్రమ్ ల్యాండర్ జాడని ఎవరు గుర్తించారండి, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి చెందిన ఒక యువకుడు. ఆ మహానుభావుడి పేరు ఏంటినన్నా షణ్ముగ సుబ్రమణియన్. అతని గురించి నేను గతంలోనే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరో కేంద్రం నానా, దీని పేరు ALI-SC. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. ALI-SC దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారన్నాను అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ అనే పట్టణంలో ఏర్పాటు చేశారు. అసలు ఈ పట్టణం అనేది ఏ నగరానికి సమీపంలో ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరానికి సమీపంలో ఉంది. మరి ఈ కేంద్రం యొక్క పూర్తి పేరు ఏంటినన్నా అంటే ఆదిత్య L1 సపోర్ట్ సెల్ లేదా సపోర్ట్ సెంటర్. జాగ్రత్త చూడండి, షార్ట్ ఫామ్ ఏంటినన్నా ALI-SC, దాని పూర్తి పేరు ఏంటి ఆదిత్య L1 సపోర్ట్ సెల్ లేదా సపోర్ట్ సెంటర్. నేను మీకు ఆల్రెడీ గతంలోనే సూర్యుడిపై పరిశోధన అనేటువంటి టాపిక్ లో ఆదిత్య L1 గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆ సమాచారం ఏంటినన్నా భవిష్యత్తులో సూర్యుడిపై పరిశోధన చేసేందుకై అందులో కూడా ప్రధానంగా సూర్యుడిలోని కరోనా పొరపై అధ్యయనం చేసేందుకై మన ఇస్రో ఒక ప్రయోగాన్ని నిర్వహించబోతుంది. ఆ ప్రయోగం పేరు ఏంటినన్నా ఆదిత్య L1. మరి ఆ ప్రయోగానికి మద్దతుగా ఈ కేంద్రాన్ని ఇటీవల నెలకొల్పడం జరిగింది. ఒకసారి బోర్డు పైన చూడండి నాన్న, ఇస్రో భవిష్యత్తులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి మద్దతుగా ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. మరి ఈ ప్రయోగానికి సంబంధించి ఈ కేంద్రం అనేది మనకు ఏ విధంగా తోడ్పాటును అందించనుంది అంటే ఒక డాటా కలెక్షన్ సెంటర్గా,
సింపుల్గా చెప్పాలి అంటే ఆదిత్య ఎల్1ని అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత, అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత అది పంపించేటువంటి సమాచారాన్ని అనగా డాటాని సేకరించేటువంటి కేంద్రంగా అనగా ఒక కలెక్షన్ సెంటర్గా ఇది మనకు ఉపయోగపడనుంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినా అంటే, మరి ఈ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఇస్రో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిశోధన సంస్థతో ఒక అవగాహన ఒప్పందాన్ని అనగా ఒక MOUని అనగా ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కుదుర్చుకుంది అంటే 2021 ఏప్రిల్ 27న. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిశోధన సంస్థ పేరు ఏంటి అంటే ఎరీజ్. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి, ఎరీజ్ షార్ట్ ఫామ్ చూడండి నాన్న, ARIES. దాని పూర్తి పేరు ఏంటి అంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. అసలు ఈ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే నైనిటాల్ నగరంలోని ఒక శిఖరంపై ఉంది, ఒక శిఖరంపై ఉంది. ఆ శిఖరం పేరు ఏంటి అంటే మనోరా శిఖరం. మనోరా శిఖరం మీకు తెలియాల్సిన క్లారిటీ ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో ఉన్నటువంటి మనోరా శిఖరంపై ఉన్నటువంటి ఎరీజ్ అనేటువంటి ఈ పరిశోధన సంస్థకు సంబంధించి హల్ద్వానీ అనే పట్టణంలో ఒక క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో ఇప్పుడు ఇస్రో AL1SE పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్త వినండి నానా, వాస్తవానికి ఎరీజ్ అనేది ఎక్కడ ఉంది అండి, నైనిటాల్ నగరంలోని మనోరా శిఖరంపై ఉంది. కానీ దానికి సంబంధించిన క్యాంపస్ ఎక్కడ ఉంది, నైనిటాల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి హల్ద్వానీ పట్టణంలో ఉంది. హల్ద్వానీ పట్టణంలో ఉన్నటువంటి ఎరీజ్ క్యాంపస్లో ఇప్పుడు ఇస్రో ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అంటే AL1SE. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే ఎగ్జాములలో పలు రకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అందులో ఫస్ట్ వన్, ఎరీజ్ అనే పరిశోధన సంస్థ ఎక్కడ కలదు, ఎక్కడ ఉందండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో ఉన్నటువంటి మనోరా శిఖరంపై ఎరీజ్ అనే పరిశోధన సంస్థను విస్తరించండి. మన ఆన్సర్ ఏంటండి, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. థర్డ్ వన్ నాన, ఇటీవల ఇస్రో ఆదిత్య L1 సపోర్ట్ సెల్ని ఎక్కడ ఏర్పాటు చేసింది, ఎక్కడండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఆ రాష్ట్రంలోని హల్ద్వానీ అనే పట్టణంలో ఉన్నటువంటి ఎరీజ్ అనే పరిశోధన సంస్థ యొక్క క్యాంపస్లో నెలకొల్పింది. వీటన్నింటికంటే ఒక ప్రమాదకరమైన క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఆదిత్య L1 సపోర్ట్ సెల్ని నెలకొల్పేందుకై 2021 ఏప్రిల్ 27న ఇస్రో క్రింది ఏ పరిశోధన సంస్థతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన ఆన్సర్ ఏంటి ఎరీజ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి నాన్న, ఇన్ఫర్మేషన్ని చదవడం ముఖ్యం కాదు, తెలుసుకోవడం కూడా ముఖ్యం కాదు. అన్నింటికంటే ముఖ్యం ఏంటండి, ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో ఆ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్టేషన్ చేయగలగాలి. ఇది నాన్న ఈ కేంద్రానికి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ మరో కేంద్రం తీసుకుందామండి. దీని పేరు ఏంటి అంటే STIC. పూర్తి పేరు ఏంటంటే స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్. అసలు ఈ సెంటర్స్ ని ఇస్రో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే శాస్త్రీయ మరియు పరిశోధనా రంగంపై అత్యంత ఆసక్తి కలిగిన యువకులను ఆకర్షించడంతో పాటు వారిలో ప్రేరణ కల్పించేందుకై మరియు వారిని ప్రోత్సహించేందుకై దేశవ్యాప్తంగా 6 ప్రాంతాలలో ఈ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే శాస్త్రీయ మరియు పరిశోధనా రంగంపై అత్యంత ఆసక్తిని కలిగి ఉన్నటువంటి యువకులను గుర్తించి వారిని యువ శాస్త్రవేత్తలుగా అనగా యంగ్ సైంటిస్ట్స్గా తయారు చేసేటువంటి లక్ష్యంతో ఇస్రో దేశవ్యాప్తంగా 6 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ 6 కేంద్రాలను 6 వేరువేరు ప్రాంతాలలో ఉన్నటువంటి ఎన్ఐటీలలో నెలకొల్పింది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి, దేశానికి 4 వైపులా 4 ఇంటిని ఏర్పాటు చేసింది.
అంతేకాకుండా ఈశాన్య భారతదేశంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, మరియు మధ్య భారతదేశంలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకసారి బోర్డు పైన చూడండి నాన్న, తూర్పు భారతదేశంలో ఒకటి, పశ్చిమ భారతదేశంలో ఒకటి, దక్షిణ భారతదేశంలో ఒకటి, ఉత్తర భారతదేశంలో ఒకటి, ఈశాన్య భారతదేశంలో ఒకటి, మధ్య భారతదేశంలో ఒకటి. ఈ విధంగా దేశవ్యాప్తంగా 6 వేరు వేరు ప్రాంతాలలో 6 కేంద్రాలను అది కూడా ఎన్ఐటీలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తానండి, జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. తూర్పు వైపున ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే ఒడిషా రాష్ట్రంలోని రూర్కెలాలో ఉన్నటువంటి ఎన్ఐటీలో, రూర్కెలా నగరంలో ఉన్నటువంటి ఎన్ఐటీలో. పశ్చిమం వైపున ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మహారాష్ట్రలోని నాగపూర్లో గల ఎన్ఐటీలో ఏర్పాటు చేశారు. దక్షిణాన ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి లేదా తిరుచిరాపల్లిలో గల ఎన్ఐటీలో ఏర్పాటు చేశారు. ఉత్తరాన ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పంజాబ్లోని జలంధర్లో గల ఎన్ఐటీలో ఏర్పాటు చేశారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి త్రిపుర రాష్ట్ర రాజధాని అయినటువంటి అగర్తలా నగరంలో గల ఎన్ఐటీలో ఏర్పాటు చేశారు. మధ్య భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి భోపాల్ నగరంలో గల ఎన్ఐటీలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనగానే ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి నాగపూర్, ఎన్ఐటి త్రిచి లేదా తిరుచిరాపల్లి, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి అగర్తల, ఎన్ఐటి భోపాల్ గుర్తుకు రావాలి. సౌత్ ఇండియాకు సంబంధించి ఎక్కడ ఉంది నానా, తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి ఎన్ఐటిలో కలదు. నెక్స్ట్ నానా మరో కేంద్రం గురించి డిస్కషన్ చేద్దామండి. ఈ కేంద్రాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు, కానీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ కేంద్రాన్ని నిర్మించడం కూడా జరుగుతుంది. మరి దాని పేరు ఏంటి అంటే సెకండ్ స్పేస్ పోర్ట్. సెకండ్ స్పేస్ పోర్ట్, అసలు స్పేస్ పోర్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం అని అర్థం అండి. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే శాటిలైట్ లాంచ్ సెంటర్ అని అర్థం అండి. ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించి ఒకే ఒక్క స్పేస్ పోర్ట్ అనగా ఒకే ఒక్క ఉపగ్రహ ప్రయోగ కేంద్రం మాత్రమే కలదు. అది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గల శ్రీహరికోట వద్ద కలదు. దీని గురించి నేను ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పడం జరిగింది. ఆ కేంద్రం పేరు ఏంటినా SDSC. దాని పాత పేరు ఏంటండి, షార్. ఇప్పుడు శ్రీహరికోటలో ఉన్నటువంటి ఈ కేంద్రానికి అదనంగా రెండవ కేంద్రాన్ని అనగా మరో కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే దీన్ని ఇప్పుడు ఏమంటున్నాను అంటే సెకండ్ స్పేస్ పోర్ట్ లేదా రెండవ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మరి దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే తమిళనాడు రాష్ట్రంలో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో ఉన్నటువంటి కులశేఖరపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీ అందరికీ రెండు విషయాలపైన క్లారిటీ ఉండాలి అండి. అందులో ఫస్ట్ వన్ ఏంటినా అంటే తూత్తుకుడి యొక్క పాత పేరు ఏంటినా అంటే ట్యూటికోరిన్. అదే విధంగా సెకండ్ వన్ ఏంటినా అంటే కులశేఖరపట్నం అనే పేరుతో కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికి తెలియాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటినా అంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ప్రస్తుతం మనం ప్రధానంగా రెండు రకాలైన రాకెట్లను ప్రయోగిస్తున్నాము. అందులో ఒకటి PSLV అయితే మరొకటి GSLV. ఆ రెండు రకాలైన రాకెట్లను ఉపయోగించి ఉపగ్రహాలను ప్రయోగించడం జరుగుతుంది. కానీ రేపు భవిష్యత్తులో కులశేఖరపట్నంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ఏ రాకెట్లను ప్రయోగించబోతున్నారు అంటే SSLV. ఈ క్లారిటీ ఉండాలి అండి. SSLV అనే రాకెట్లను ప్రయోగించబోతున్నారు. ఈ రాకెట్ యొక్క పూర్తి పేరు ఏంటినా అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇప్పుడు ఈ పేరును బట్టి ఈ రాకెట్ ని ఉపయోగించి ఎటువంటి ఉపగ్రహాలను ప్రయోగిస్తారండి, చిన్న తరహా ఉపగ్రహాలను అనగా స్మాల్ శాటిలైట్స్ ని ఒక్క మాటలో చెప్పాలి అంటే SSLV అనే రాకెట్ ని ఉపయోగించి చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించే ఉద్దేశంతో ఇస్రో ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రంలోని
రాష్ట్రంలోని కులశేఖర పట్టణంలో ఇప్పుడు రెండవ ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి నాన్న, దీనిని కలుపుకుంటే ఇప్పుడు ఇండియాలో మొత్తం ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు ఎన్ని ఉన్నట్టండి? రెండు మాత్రమే. ఈ రెండు కూడా తూర్పు తీరంలో ఉన్నాయి, అంటే ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా మరొకటి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ రెండు కూడా ఎటువంటి రాష్ట్రాలండి? సరిహద్దు రాష్ట్రాలు, బార్డర్ స్టేట్స్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నానా, ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు అనగానే తూర్పు తీరం గుర్తుకు రావాలి, అందులో కూడా సరిహద్దు రాష్ట్రాలు గుర్తుకు రావాలి. ఫస్ట్ స్పేస్ పోర్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ నూతనంగా నిర్మించబోతున్నటువంటి సెకండ్ స్పేస్ పోర్ట్ ఏంటినా అంటే తమిళనాడు. నేను ఇంతకు ముందు తూత్తుకుడి ట్యుటికోరిన్ అనగానే మీ అందరికీ వేరే సమాచారాలు గుర్తుకొచ్చాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటినా అంటే ఒక ఓడరేవు. ట్యుటికోరిన్ అన్న, తూత్తుకుడి అన్న మన అందరికీ ఒక ప్రధానమైన ఓడరేవు గుర్తుకు రావాలి, నథింగ్ బట్ ఒక మేజర్ పోర్ట్ గుర్తుకు రావాలి. మరి ట్యుటికోరిన్ లేదా తూత్తుకుడి అనేటువంటి ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది నాన్న అంటే ముత్యాల ఓడరేవుగా, నథింగ్ బట్ పోర్ట్ ఆఫ్ పల్స్గా ముత్యాల ఓడరేవుగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా ట్యుటికోరిన్ లేదా తూత్తుకుడి అనేటువంటి నగరము ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది నాన్న అంటే సిటీ ఆఫ్ పల్స్గా, అనగా ముత్యాల నగరంగా ప్రసిద్ధిగాంచింది. నగరం పరంగా అయితే ముత్యాల నగరము, ఓడరేవు పరంగా అయితే ముత్యాల ఓడరేవు. మళ్ళీ డౌట్ వద్దండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా ఏ పేరుతో పిలుస్తారు అంటే ముత్యాల నగరంగా, సిటీ ఆఫ్ పల్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ ఇండియాలో ముత్యాల నగరం అనగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ గుర్తుకు రావాలి, తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి లేదా ట్యుటికోరిన్ అనేటువంటి నగరం కూడా గుర్తుకు రావాలి. మరి సెకండ్ వన్ ఏంటినా అంటే తూత్తుకుడి గత కొద్ది సంవత్సరాలుగా రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్లో ఉంది. ఎందుకోసమండి? ఈ నగరంలో లేదా ఈ జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఉంది, అనగా ఒక పరిశ్రమ ఉంది. దాని పేరు ఏంటినా స్టెరిలైట్ కాపర్ ప్లాంట్. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్, అసలు ఈ ఫ్యాక్టరీ ఏ కంపెనీకి చెందినది? వేదాంత లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ అనే కంపెనీకి చెందినది. ఈ ఫ్యాక్టరీ మూలంగా ఆ ఫ్యాక్టరీ పరిసరాలు మొత్తం కూడా కాలుష్యపూరితంగా మారుతున్నాయని, అందుకే ఆ ఫ్యాక్టరీని మూసివేయాలి అని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నంలో ఘర్షణ చెలరేగింది, అనేక మంది మరణించడం కూడా జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో ఆ ఫ్యాక్టరీని మూసివేయడం కూడా జరిగింది. అయితే COVID-19 పాండమిక్ సమయంలో ఆక్సిజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని, జాగ్రత్త వినండి, COVID-19 పాండమిక్ సమయంలో ఆక్సిజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకోసమండి? ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆక్సిజన్ యూనిట్లో ఆక్సిజన్ని ఉత్పత్తి చేయడానికి అయితే ఆక్సిజన్ ఉత్పత్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఈ ఫ్యాక్టరీని ఇటీవల మూసివేయడం కూడా జరిగింది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ అనే పరిశ్రమ ఎక్కడ కలదు? ఎక్కడ? తమిళనాడు రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఏ జిల్లాలో కలదు? తూత్తుకుడి జిల్లా లేదా ట్యుటికోరిన్ జిల్లాలో కలదు. ఇవండి ఇటీవలి కాలంలో ఇస్రో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు మరియు సంస్థలు. ఒక్కసారి ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన వాటన్నింటిని గుర్తు తెచ్చుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయండి. మరి ఈ 6 3 ఏకంగా ఎక్కడ ఉన్నాయి అంటే బెంగళూరు నగరంలోనే ఉండాలి. ఈ విధంగా ఎప్పుడు కానీ సబ్జెక్టు పైన క్లారిటీకి రావాలి అండి. మళ్ళీ మీ అందరికీ డౌట్ వద్దునానా, నేను ఆల్రెడీ గత క్లాసులో ఇస్రోకు సంబంధించినటువంటి వాణిజ్య మరియు మార్కెటింగ్ విభాగం గురించి ఎక్స్ప్లెనేషన్ చేశానండి. దాని పేరు ఏంటినా యాంత్రిక్స్ అనేటువంటి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1992. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా 2013 కంపెనీల చట్టం క్రింద నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మరో సంస్థ లేదా మరో కంపెనీ పేరు ఏంటినా అంటే NSIL. థ్యాంక్ యూ.